హలో ఆల్, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి ప్లాంట్ టిష్యూస్ గురించి. సో ఈ టాపిక్ వచ్చి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్లాంట్స్, ఈ యూనిట్ కిందకు వస్తుంది. సో మనం ఫస్ట్ వచ్చి ప్రైమరీగా సెల్ గురించి చదివిన తర్వాత వెంటనే ఈ టాపిక్ చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. మనకి ఫస్ట్ బేసిక్స్ వచ్చి సెల్, సెల్ దాని కంపోనెంట్స్, దాని తర్వాత దాని కంపోనెంట్స్ ఎలా తయారు చేయబడ్డాయి అనేవి బయోమాలిక్యూల్స్ కిందకు వస్తాయి. తర్వాత ఆ బయోమాలిక్యూల్స్ తర్వాత మనకి సెల్ సైకిల్, ఇంకా సెల్ డివిజన్. ఇప్పుడు ఒక సెల్ డివైడ్ అయ్యాక చాలా గ్రూప్ ఆఫ్ సెల్స్ అవుతాయి, దాన్ని మనం టిష్యూ అంటాం. సో అసలు టిష్యూస్లో రకాలు ఏంటి? సో మీరు ఎప్పుడైనా సరే బయాలజీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ సెల్, ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద లైఫ్, అది చదివిన తర్వాత ఈ ప్లాంట్ టిష్యూస్ దగ్గరికి వస్తే సో మనకి ఫ్లో కొంచెం ఈజీగా ఉంటుంది, అండర్స్టాండింగ్ మీరు ఈజీగా కూడా అటెంప్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. సో ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది కాబట్టి. సో ఇందులో మనం నీట్ వైస్ చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ చెప్తాను. సో మనకి టిష్యూ అంటే ఏంటి అంటే, వెరీ చాలా సింపుల్గా చెప్పాలి అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ అంతే. సో అలా గ్రూప్ ఆఫ్ సెల్స్ అని అలానే వదిలేయలేం కాబట్టి, సో టిష్యూ అంటే యాక్చువల్గా మనకి స్టడీస్ కూడా ఇక్కడే చెప్తాను, సైన్సెస్ ఆఫ్ బయాలజీలోని సైన్సెస్ గురించి. మనకి స్టడీ ఆఫ్ సెల్ని సైటాలజీ అని చెప్తాం, అదే స్టడీ ఆఫ్ న్యూక్లియస్ని క్యారియాలజీ అంటాం. సో లేదా స్టడీ ఆఫ్ సెల్ని సైటాలజీ అనైనా సెల్ బయాలజీ అనైనా పిలవచ్చు. సో స్టడీ ఆఫ్ న్యూక్లియస్ని క్యారియాలజీ అని పిలుస్తాం. అండ్ ఇంకొకటి వచ్చి స్టడీ ఆఫ్ టిష్యూస్, ఎందుకంటే మనం ఇప్పుడు నెక్స్ట్ టిష్యూస్ దగ్గరకు వచ్చాం కాబట్టి స్టడీ ఆఫ్ టిష్యూస్ని హిస్టాలజీ అని పిలుస్తాం. సో హిస్టాలజీ, హిస్టోస్ అంటే టిష్యూస్ అని అర్థం. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఒక ఆర్గానిజం యొక్క ఇంటర్నల్ అనాటమీ అంటే లోపల ఎలా ఆర్గనైజ్ అయ్యింది, ఏ సెల్స్ ఉన్నాయి, ఆ సెల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, అవన్నీ తెలుసుకోవాలంటే ముందు టిష్యూస్ గురించి తెలుసుకోవాలి. సో మనకి గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ టిష్యూస్ కలిసే కదా ఒక ఆర్గాన్ అవుతుంది కాబట్టి. సో మనకి లోవర్ ప్లాంట్స్, మనం ఈ టాపిక్లో ప్లాంట్ టిష్యూస్ గురించి డీటెయిల్డ్గా చదువుతున్నాం కాబట్టి మనకి లోవర్ ప్లాంట్స్లో ఏంటంటే ప్రతి ఒక్క సెల్కి ఒక్కొక్క పని ఇవ్వలేదు. ఇప్పుడు మన హ్యూమన్ బాడీయే తీసుకుందాం. సో మన హ్యూమన్ బాడీలో కదలడానికి ఒక టిష్యూ ఉంది, మజిల్ టిష్యూ. అదే మనకి స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ ఇవ్వడానికి బోన్, ఆషియస్ టిష్యూ ఉంది, అలానే లివర్ టిష్యూ. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆర్గాన్ ఉంది, ఆ ఆర్గాన్లో టిష్యూస్ ఉన్నాయి. అంటే వర్క్ని మనం స్ప్లిట్ చేసి డివైడ్ చేసామన్నమాట. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఆర్గనైజేషన్ తీసుకుంటే దాంట్లో అన్ని వర్క్లు ఒకటి లేదా ఇద్దరు మనుషులు చేస్తారు. అదే కొంచెం పెద్ద ఆర్గనైజేషన్స్ తీసుకున్నాం అనుకోండి, పెద్ద పెద్ద కంపెనీస్ ప్రతి వర్క్ని డివైడ్ చేసి ఉంటారు. చిన్న చిన్న వర్క్స్ కూడా ఇప్పుడు ఆఫీస్ స్టాఫ్ ఒక్కొక్కరు ఒక వర్క్ చేస్తారు, ఎవరికి అసైన్ చేసిన వర్క్ వాళ్ళు చేయాలి. అలానే మనకి ఇక్కడ కూడా, సో లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ మనకి తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి అన్ని వర్క్స్ ఒకే రకమైన సెల్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రీప్రొడక్షన్, న్యూట్రిషన్, దాని తర్వాత మెయింటెనెన్స్, సెల్ సైకిల్, ఇవన్నీ కూడా ఒక్క దాంట్లోనే జరిగిపోతుంది. అలా కాకుండా మనకి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ పెరిగే కొద్దీ డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది, అంటే ఒక్కొక్క రకమైన సెల్స్కి ఒక్కొక్క పని ఇస్తుంది అన్నమాట. సో అప్పుడే మనకి కాంప్లెక్సిటీ అనేది పెరుగుద్ది, ఇంకా అడ్వాన్స్మెంట్, ఎవల్యూషన్ అనేది దీన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. సో అనాటమీ, ఇంటర్నల్ స్ట్రక్చర్ యొక్క అనాటమీ గురించి తెలుసుకోవాలంటే మనకి ముందు సెల్స్ గురించి తెలియాలి. సో మనకి ఆర్గనైజేషన్ పెరిగే కొద్దీ లేబర్ పెరుగుద్ది అన్నమాట. సో అసిమిలేషను, స్టోరేజు, రీప్రొడక్షన్ అన్నీ ఒకే రకమైన సెల్స్ చేస్తాయి లోవర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో. అయితే హయ్యర్ లెవెల్లో ఏంటంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్కి హెల్ప్ చేస్తుంది. కొన్ని సెల్స్ గ్రోత్కి మాత్రమే హెల్ప్ చేస్తాయి, కొన్ని సెల్స్ డెవలప్మెంట్కి, కొన్ని సెల్స్ డిఫరెన్సియేషన్కి, కొన్ని సెల్స్ అయితే మెటబాలిజంకి. సో ఇలా కొంచెం కాంప్లెక్సిటీ పెరిగింది. సో వాటి సెల్ బాడీ వచ్చి చాలా రకాలైన సెల్స్ తోటి, టిష్యూస్ తోటి ఉంటుంది. సో అవి సైజు, షేపు, ఆరిజిన్, ఫంక్షన్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా యాక్టివిటీస్ చేయాలి కాబట్టి. అదే ప్లాంట్స్లోకి అయితే కొన్ని సెల్స్ అడాప్ట్ అవ్వడానికి ఇంకా కొన్ని ఎకలాజికల్ డైవర్సిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని మొక్కలు ఉంటాయి,
ఇప్పుడు ఎడార్లో పెరిగే మొక్కల్ని మనం మన ఇంటి దగ్గర తీసుకొస్తే కొంతవరకే బతుకుతాయి అవి, కొన్ని రోజులయ్యాక ఇంకా బతకలేవు, ఎందుకంటే అవి అడాప్ట్ అవ్వలేవు. అలా కానీ కొన్ని మొక్కలు ఉంటాయి, అవి ఏ క్లైమెటిక్ కండిషన్స్కైనా అడాప్ట్ అయిపోతాయి. అంటే అవన్నీ కూడా వాటి సెల్లర్ అడాప్టేషనే అనమాట. కొన్ని సర్వైవ్ అవుతాయి, కొన్ని సర్వైవ్ అవ్వలేవు. సో అదే యానిమల్స్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్కి వస్తే, ఇప్పుడు మనం పెట్ డాగ్సే చూస్తాం. కొన్ని పెట్ డాగ్స్ ఇప్పుడు మైక్రో పమేరియన్ అని, మినీ పమేరియని పమేరియన్ అని, పామ్స్కి, హస్కి, ఇలా చాలా రకాల బ్రీడ్స్ ఉంటాయి. సో కొన్ని కొన్ని క్లైమెటిక్ కండిషన్స్కి మాత్రమే అడాప్ట్ అవ్వగలవు. మిగతా ఇప్పుడు పోలార్ రీజియన్స్లో ఉండే యానిమల్స్ అన్నీ కూడా మన ట్రాపికల్ రీజియన్స్కి వచ్చేసరికి అవి సర్వైవ్ అవ్వలేవు. అలాగనమాట, ఇవన్నీ అవి సెల్స్లో వాటికి ఉండే అడాప్టేషన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత ప్రాపర్ అడాప్టేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అదే మన సర్వైవల్కి కీ అన్నమాట. సో ఫైలోజెనెటికల్ రిలేషన్షిప్లో చూస్తే మనకేంటంటే ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఉంటుంది ప్రతి ఒక్క టిష్యూలోనూ. సో ఎగ్జాంపుల్కి వచ్చి జిమ్నోస్పర్మ్స్లో జైలంలో ఉండే ట్రాచిట్స్లో పిట్స్ ఉంటాయన్నమాట. సో జిమ్నోస్పర్మ్స్ అంటే మనకు తెలుసు, సో మనకి యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ అని రెండు కేటగిరీస్ ఉంటాయి. ఇవి ప్లాంట్స్ డివిజన్లో వస్తాయి, ఇవి ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లో చూద్దాం. సో వీటిల్లో ఏంటంటే ట్రాచ్ జైలం అనేది మనకి వాటర్కి ఇంకా న్యూట్రిషన్కి సప్లై చేయడానికి, సో ఇంకా వాటర్ మినరల్స్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడే ఎలిమెంట్స్ జైలం. సో జైలం అనేది మామూలుగా అయితే ఫ్లోయం జైలం రెండు ఉంటాయి. ఫ్లోయం వచ్చి ఫుడ్ సప్లైకి, జైలం వచ్చి వాటర్ ఇంకా మినరల్స్ సప్లైకి. కానీ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జైలం అండ్ ఫ్లోయం, జైలం దీనికి ఫ్లోయం దీనికి అంటే, ఇప్పుడు జైలం ఎప్పుడు కూడా ఫుడ్ని సుక్రోజ్ రూపంలోనే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఫ్లోయం ఎప్పుడు ఫుడ్ని సుక్రోజ్ రూపంలోనే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. జైలం వచ్చేసరికి వాటర్ ప్లస్ మినరల్స్. మనకి జైలంలో ఎక్స్ ఉంటుంది, ఆ ఎక్స్ చూడడానికి రెండు పైప్స్ ఇలా క్రాస్ చేసినట్టు ఉంటుంది. సో పైప్స్ గుండా జనరల్గా వాటర్ వెళ్తుంది. సో ఆబ్వియస్లీ వాటర్ వెళ్ళిందంటే మినరల్స్ కూడా వెళ్తుంది. సో అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు, సో జైలం దేనికి ఫ్లోయం దేనికని. చాలా మంది క్వశ్చన్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా సింపుల్ క్వశ్చన్ ఏది, జైలం దేనికి ఫ్లోయం దేనికి అని, కొంచెం అక్కడ కన్ఫ్యూజ్ కూడా అవుతుంటారు. కాబట్టి మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అది చెప్పాను, మీరు రెండు పైప్స్ క్రాస్ చేస్తూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మనకి జైలం గురించి చాలా ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చి, సో జైలం గురించి మనం చదవడాన్ని ఏమంటామంటే జైలాటమీ అంటాం. సో ఇంకా ప్లాంట్స్లోని అనాటమీ గురించి చదవాలంటే మనం టిష్యూస్ గురించి చదవాలి, టిష్యూ సిస్టమ్స్ గురించి చదవాలి. ఇప్పుడు జైలం గురించి చదవడం సపరేట్ సిస్టమ్, అది ఫ్లోయం సపరేట్ సిస్టమ్. వాటిలో రకరకాల టిష్యూస్ ఉంటాయి. ఆ టిష్యూస్లో, ఆ టిష్యూస్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ సెల్స్. దాని తర్వాత రూట్, స్టెమ్, లీవ్స్లో ఆర్గనైజేషన్ ఎలా ఉంది. సో ఇవన్నీ కీ ఎలిమెంట్స్ అనమాట మనం ప్లాంట్ యొక్క అనాటమీ చదవడానికి. సో యూజువల్గా ఈ టిష్యూ అనే పేరు ఎవరిచ్చారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫోర్త్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ కూడా. ఎన్గ్రూ ఇంకా మార్సెల్లో మాల్ఫీజీ అనేవాళ్ళు, అనే ఇద్దరు. ఎన్గ్రూ అనే అతను జర్మన్, ఇది కూడా నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే గ్రూ, సో జీ ఫర్ జర్మన్. దాని తర్వాత మాల్ఫీజీ వచ్చి మనకి ఎక్కడ వస్తుందంటే కిడ్నీస్ దగ్గర వస్తుంది ఈ పేరు, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అనేది. ఇతను ఇటాలియన్ అనమాట. సో మనం అతను జర్మనా ఇటాలియనా ఇవంత ఇంపార్టెంట్ కాదు, మామూలుగా జనరల్గా చెప్తున్నాను. మనం ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇంకా ఈ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, టిష్యూ అంటే ఏంటి, ఒక సెల్ గ్రో అయితే అంటే డివైడ్ అవుతూ గ్రో అయితే దాన్నే టిష్యూ అంటాం. సో గ్రూ, సో ఎన్ గ్రూ ఇంకా మార్సెల్లో మాల్ఫీజీ, సో వీళ్ళిద్దరూ టిష్యూ అనే పేరుని కాయిన్ చేశారనమాట. సో వీళ్ళు యాక్చువల్గా వచ్చి ఫౌండర్స్ ఆఫ్ ప్లాంట్ ఎనాటమీ. సో ప్లాంట్ ఎనాటమీని ఎలా చదవాలి అని చెప్పిన వాళ్ళు కూడా వీళ్ళే. సో తర్వాత ఇండియన్స్లో మనకి బాగా ఫేమస్ అయిన ఒక సైంటిస్ట్ పేరు వచ్చి చౌదరి, కే చౌదరి. ఇతను అనాటమిస్ట్ అనమాట. సో జైలాటమీలో కూడా ఇతనికి చాలా ప్రొఫిషియన్సీ ఉంది. సో దాని తర్వాత ఇంకా మనం ఏ చాప్టర్ అయినా వచ్చినప్పుడు ఆ చాప్టర్లో మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, మనకు ఖచ్చితంగా ఆ టర్మ్స్ కాయిన్ చేసిన వాళ్ళు, దాన్ని కనిపెట్టిన వాళ్ళు, లేకపోతే ఏదైనా డిస్కవరీ కొత్తగా డిస్కవర్ చేసిన వాళ్ళ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి. సో అదొక చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. మనకి కొన్ని పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి.
సో మెరిస్టెమ్ ని కాయిన్ చేసిన అతని పేరు వచ్చి నెగేలి. మెరిస్టెమ్ ని కాయిన్ చేసిన అతని పేరు నెగేలి. మీరు ఇంకొకసారి వీడియో పాజ్ చేసి ఆ నేమ్ రాసుకోండి, ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి, మీకు చాలా ఈజీగాను ఇంపార్టెంట్ అన్నమాట. మనం యాక్చువల్గా ఈ పేర్లు గుర్తుపెట్టుకోబడలేదు, మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోకుండా మీరు ఎన్నిసార్లు అయితే ఈ క్వశ్చన్స్ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఈజీగా ఆ ఆప్షన్ పెట్టేసేయచ్చు. దాని తర్వాత పారెన్కైమా. పారెన్కైమా అనే పేరుని కాయిన్ చేసిన అతని పేరు గ్రూ. సో తర్వాత కోలెన్కైమా. కోలెన్కైమా వచ్చి షీల్డన్. సో షీల్డన్ స్క్వాన్, మనకి సెల్ బయాలజీలో వస్తుంది పేరు. సో సెల్ థియరీని ప్రపోజ్ చేసిన వాళ్ళు. దాని తర్వాత స్క్లీరెన్కైమా. స్క్లీరెన్కైమా వచ్చి మెథీనియస్. మెథీనియస్ మీరు వీడియో పాజ్ చేసి ఆ నేమ్ రాసుకోండి. తర్వాత స్క్లీరిడ్స్. స్క్లీరిడ్స్ వచ్చి స్కెల్రిచ్. స్కెల్రిచ్ ఇందులో టీ ఉంటుంది ఫస్ట్ లెటర్, టీ సైలెంట్, స్కెల్రిచ్. అండ్ జైలంని కాయిల్ చేసిన అతని పేరు నెగేలి. సో నెగేలి మనకి మెరిస్టెమ్ జైలం ఈ రెండింటిని కాయిన్ చేశాడు. దాని తర్వాత ఫ్లోయం. జైలం, ఫ్లోయం, మెరిస్టెమ్ ఈ మూడు కాయిన్ చేసిన అతను నెగేలినే. ముగ్గురు ఒకటే. యూజువల్గా జైలం ఫ్లోయంకి అడగొచ్చు, ఎందుకంటే జైలం ఫ్లోయం అనేవి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కాబట్టి ప్లాంట్ టిష్యూస్లో. దాని తర్వాత ట్రాచెట్స్. ట్రాచెట్స్ వచ్చి శానియో. శానియో సీవ్ ట్యూబ్స్, హార్ట్ విగ్. సీవ్ ట్యూబ్స్ అనే పేరుని కాయిన్ చేసిన వాళ్ళు హార్ట్ విగ్. దాని తర్వాత లెప్టామ్. హెబర్ట్లాండ్. హెబర్ల్యాండ్ అనే అతను లెప్టోమ్. తర్వాత హ్యాడ్రోమ్. హ్యాడ్రోమ్ అనేది కూడా హెబర్ట్లాండే. లెప్టోమ్ ఇంకా హ్యాడ్రోమ్ ఈ రెండింటిని కాయిన్ చేసిన అతని పేరు హెబర్ల్యాండ్. సో యాక్చువల్గా ఇప్పుడు కొంచెం మనం కంటెంట్ లోపలికి వస్తే టిష్యూ. అసలు టిష్యూ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ సిమిలర్ ఇన్ సైజ్, షేప్, అపియరెన్స్ అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒకేలాగా సైజు, షేపు, అపియరెన్స్ అన్ని ఒకేలాగా ఉంటే దాన్ని మనం టిష్యూ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఎన్విరాన్మెంట్ని తీసుకుంటాం. మనం ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు ఇలా క్లాస్ వైజ్ సపరేట్ చేస్తాం పిల్లల్ని. సో మనం ఒక క్లాస్ లోపలికి వెళ్ళినప్పుడు అందులో ఒకే ఏజ్ గ్రూపు, ఇంచుమించుగా ఒకే కొంచెం సేమ్ హైట్ అండ్ వెయిట్, ఒకే రకమైన పిల్లలు ఉంటారు. సో అస్యూమ్ దట్ అలా ఒక గ్రూప్ సేమ్ ఒకేలాగా ఉండడాన్ని మనం టిష్యూగా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను ఇది. దాని తర్వాత సిమిలర్ ఆరిజిన్ కూడా, అవన్నీ ఒకే సెల్, ఒక రకమైన సెల్ నుంచే వచ్చాయి. ఫంక్షనింగ్ కూడా సేమ్ ఉంటుంది. సో ఈ ఒక మెథడ్ ఒకే రకంగా డెవలప్ అయి ఉంటుంది కాబట్టి ఆ మొత్తాన్ని ఎన్గ్రూ ఇంకా మార్సెల్లో మాల్ఫీజి అనే ఒక జర్మన్ ఇంకా ఇటాలియన్ కలిపి టిష్యూ అని నామెన్క్లేచర్ ఇచ్చారు. సో మనకి డివిజన్ ఆఫ్ లేబర్కి వచ్చేసరికి మనం డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఫైలోజెనెటిక్గా చూసుకుంటే లోవర్ యానిమల్స్కి, లోవర్ ప్లాంట్స్కి మనకి డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మోస్ట్లీ ఒకే రకమైన సెల్స్ అన్ని ఫంక్షన్స్ చేసేస్తాయి. ఇప్పుడు స్పాంజెస్లో కూడా అంతే. స్పాంజెస్లో డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది, కానీ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో అంత ఎక్కువ కాంప్లెక్సిటీ ఉండదు మనకి. సో దాని తర్వాత హయ్యర్ ప్లాంట్స్కి వచ్చేసరికి మనకి టిష్యూ ఆర్గనైజేషన్ ఉంటుంది. అంటే ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క వర్క్ చేస్తుంది అన్నమాట. అంటే ఒక టిష్యూకి ఇంకో టిష్యూకి సంబంధం ఉండదు. ఒక టిష్యూ ఒకలాగుంటే ఇంకో టిష్యూ ఇంకోలాగుంటుంది. సో లేదా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే టిష్యూ ఆర్గనైజేషన్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ అన్నీ కలిసి ఒక టిష్యూగా ఫామ్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జైలం ఇంకా ఫ్లోయం. జైలంలో మనకి రకరకాల సెల్స్ ఉంటాయి, కానీ మనం అన్నింటినీ కలిపి జైలం అని పిలుస్తాం. ఫ్లోయంలో కూడా రకరకాల సెల్స్ ఉంటాయి, అన్నిటినీ కలిపి ఫ్లోయం అంటాం. సో ఇప్పుడు మనం దాన్ని టిష్యూ ఆర్గనైజేషన్ అంటాం. టిష్యూ వేరు, టిష్యూ ఆర్గనైజేషన్ వేరు. మనం నీట్లో క్వశ్చన్ చదివేటప్పుడు కూడా మన క్వశ్చన్ చాలా క్లియర్గా చదవాలన్నమాట. మనం ఆ క్వశ్చన్ చదివేటప్పుడు మనకి ఒక్కొక్క వర్డ్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకు కొన్నిసార్లు ఆన్సర్ చాలా బాగా తెలుసు, ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అని అనుకుంటాం, కానీ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేసి చూస్తే మనకి ఎక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది ఆ క్వశ్చన్లో. కాబట్టి చెప్తున్నాను, టిష్యూ వేరు, టిష్యూ ఆర్గనైజేషన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. టిష్యూ ఆర్గనైజేషన్లో ఒక టిష్యూ సిస్టంలో మనకి రకరకాల సెల్స్ ఉంటాయి, అన్నీ కలిసి ఒకే రకమైన పనిచేస్తుంటాయి. ఇప్పుడు జైలం ఉంది, సో జైలరీ ఎలిమెంట్స్, జైలం వెజల్స్, ట్రాచిట్స్ ఇలా రకరకాలు ఉంటాయి వీటిలో. కానీ అన్నీ కలిసి ఏం చేస్తాయి, వాటర్ని కండక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే హెట్రోజీనస్ సెల్స్ అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. సో కొన్ని లివింగ్ ఉంటాయి, కొన్ని డెడ్ ఉంటాయి. జైలంలో చాలా సెల్స్ డెడ్ సెల్సే.
సో డెడ్ సెల్స్ అంటే ఏంటంటే వాటిలో సైటోప్లాజం ఉండదు ప్లస్ న్యూక్లియస్ ఉండదు. దేంట్లో అయితే మనకి న్యూక్లియస్ లేకపోయినా బతకచ్చు, ఎందుకంటే మనకి మెయిన్ మెటబాలిజం అంతా సైటోప్లాజంలోనే జరుగుద్ది కాబట్టి. కానీ సైటోప్లాజమే లేదనుకో ఆ సెల్ డెడ్ అంతే. సో టిష్యూస్ అనేవి రకరకాలుగా క్లాసిఫై చేశారు. ఎలాగంటే బేస్డ్ ఆన్ ఆరిజిన్, బేస్డ్ ఆన్ ఫార్మేషన్, బేస్డ్ ఆన్ పొజిషన్. సో ఎలా ఆరిజిన్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, దాని తర్వాత ఎలా ఫామ్ అయ్యాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, సో దాన్ని బట్టి మనకి రకరకాల టిష్యూస్ ఉన్నాయి. సో మెయిన్గా టిష్యూ సిస్టమ్స్ని మనం టూ గ్రూప్స్గా డివైడ్ చేసాం. మనం ఈ పిక్చర్లో చూడొచ్చు ఈ ఫ్లో చార్ట్లో. ఫస్ట్ది వచ్చి మెరిస్టమాటిక్ టిష్యూ. మెరిస్టమాటిక్ అంటేనే గుర్తుపెట్టుకోండి, ఇవి మన హ్యూమన్ బాడీలో కానీ యానిమల్ బాడీలో కానీ స్టెమ్ సెల్స్ ఎలాగో అలా వర్క్ చేస్తాయన్నమాట. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక బేబీ పుట్టంగానే అంబిలికల్ కార్డ్, అంబిలికల్ బ్లడ్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తారు, ప్లసెంటా ఇవన్నీ యూజ్ చేసి. సో ఈ స్టెమ్ సెల్స్ మనకి ఫ్యూచర్లో ఏంటంటే ఏ రకమైన సెల్గా అయినా బ్లడ్ గాను ఇలా మనకి వేరియస్ టైప్ ఆఫ్ సెల్స్గా మనం వాటిని ఫార్మ్ చేసుకోవచ్చు. సేమ్ అలాంటిదే మెరిస్టమాటిక్ కూడా. మెరిస్టమ్ అనేది ప్లాంట్స్ కిందకు వస్తుంది, స్టెమ్ సెల్స్ అనే పదాన్ని మనం యానిమల్ సెల్స్లో వాడతాం. సో మెరిస్టమాటిక్ వచ్చి దానికి పవర్ ఆఫ్ డివిజన్ ఉంటుంది, దీనికి వచ్చి టోటీ పొటెన్సీ నేచర్ ఉంటుంది అన్నమాట. టోటీ పొటెన్సీ అంటే ఏంటంటే ఒక మెరిస్టమాటిక్స్ సెల్ని కానీ మనం తీసుకొని దీని నుంచి ఎంటైర్ ప్లాంట్ బాడీని తయారు చేసేయచ్చు, అలాంటి కెపాసిటీ ఉంటుంది అన్నమాట మెరిస్టమాటిక్ సెల్స్కి. ఈవెన్ స్టెమ్ సెల్స్ కూడా అంతే. సో ఎంటైర్ వాటిని అంటే ఏ రకమైన సెల్గా అయినా అది డెవలప్ అవ్వగలదు. సో ఇంకా మెరిస్టమాటిక్ టిష్యూలో ఎప్పుడు కూడా మైటోటిక్ టైప్ ఆఫ్ సెల్ డివిజనే జరగద్ది. దాని తర్వాత పర్మనెంట్ టిష్యూ. ఈ పర్మనెంట్ టిష్యూకి వస్తే ఇది అసలు డివైడ్ అవ్వదు అనమాట. ఒకసారి డివైడ్ అయితే ఇంకా ఫర్దర్గా డివైడ్ అవ్వదు. ఇప్పుడు జైలం, ఫ్లోయం, పారెన్కైమా ఇవన్నీ, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా, ఇవి ఒకసారి డివైడ్ అవుతాయి, మళ్ళీ డివైడ్ అవ్వవు. సో ఇప్పుడు మెరిస్టమాటిక్ టిష్యూకి పర్మనెంట్ టిష్యూస్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ చూద్దాం. సో మెరిస్టమాటిక్ టిష్యూ వచ్చి ఇమ్మెచ్యూర్, అంటే అవి మెచ్యూర్ అయితే ఇంకా డివైడ్ అవ్వవు కాబట్టి ఇమ్మెచ్యూర్ స్టేజ్లోనే ఉంటుంది. సో వన్స్ డివైడ్ అవుతాయి తర్వాత డివైడ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక మదర్ సెల్ ఉంది, మదర్ సెల్ నుంచి రెండు డాటర్ సెల్స్ వచ్చాయి, ఆ డాటర్ సెల్స్ డివైడ్ అవుతాయి, మళ్ళీ దాని నుంచి వచ్చిన డాటర్ సెల్స్, అలా డివైడ్ అవుతూనే ఉంటుంది. ఇంకా ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్స్ వచ్చి అవి పర్మనెంట్గా కన్వర్ట్ అయిపోతాయి, కానీ ఫర్దర్గా ప్రిసీడింగ్గా డివైడ్ అవ్వాల్సిన సెల్స్ అన్నీ కూడా ఇంకా డివైడ్ అవుతూనే ఉంటాయి, ఇమ్మెచ్యూర్గానే ఉంటుంది. సో సెల్స్కి ఎప్పుడు కూడా మైటోటికల్గా డివైడ్ అయ్యే పవర్ ఎప్పుడు ఉంటుంది. సో సెల్స్ వచ్చి ఒకే రకమైన డయామెటర్లో ఉంటాయి, ఐసో డయామెట్రిక్ అనమాట దానికి మనం చెప్పాలంటే, అంటే చూడడానికి ఒకే రకంగా ఉంటాయి అన్ని సెల్స్. సో న్యూ సెల్ వాల్ చాలా సన్నగా ఉంటుంది, థిన్గా ఉంటుంది, అప్పుడే మనకి డివిజన్ చాలా ఈజీ. సో అంటే లాజికల్గా చెప్పాలంటే సెల్ వాల్ అయితే ఎప్పుడు థిక్గాను కాంప్లెక్స్గాను ఉంటుందో అప్పుడు మనకి డివిజన్ అనేది, సెల్ ప్లేట్ ఫార్మేషన్, వీటన్నిటికీ చాలా టైం కన్స్యూమ్ అవుతుంది. అలా కాకుండా మనకి చాలా త్వరగాను క్విక్గాను ఫాస్ట్గాను అవ్వాలంటే దానికి తగ్గట్టే మనకి ఆర్గనైజేషన్ కూడా ఉండాలి. న్యూక్లియస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే న్యూక్లియస్ డివైడ్ అయిపోయి ఫాస్ట్గా డివైడ్ అవ్వాలి కాబట్టి. తర్వాత పర్మనెంట్ టిష్యూస్కి వస్తే ఒక్కసారి దీంట్లో సెల్ మెచ్యూర్ అయిపోయి ఉంటుంది, దాంట్లో ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, దీంట్లో మెచ్యూర్ అయిపోయి ఉంటుంది. సో సెల్స్ డివిజన్కి అండర్గోన్ అయ్యాక అవి ఇంకా ఇంకా దాని పవర్, దాని డివిజన్ పవర్ని లాస్ అవుతుంది, ఇంకా మళ్ళీ డివైడ్ అవ్వదు. కానీ రేర్గా డీడిఫరెన్షియేట్ అవుతుంది, అంటే ఒక రకమైన సెల్ ఇంకో రకమైన సెల్గా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. అండ్ దాని తర్వాత వచ్చి ఇవన్నీ కూడా మెరిస్టమాటిక్ టిష్యూ నుంచి వచ్చినవే. పర్మనెంట్ టిష్యూ అనేది కూడా మెరిస్టమాటిక్ టిష్యూ నుంచి ఆరిజిన్ అయినవే. సో ఇది మేజర్ డిఫరెన్స్ అన్నమాట. సో దాని తర్వాత పర్మనెంట్ టిష్యూ వచ్చి సింపుల్ పర్మనెంట్ టిష్యూ, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. సింపుల్ పర్మనెంట్ టిష్యూ వచ్చి పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ వచ్చి మనకి జైలం అండ్ ఫ్లోయం. సో జైలంలో మనం ట్రాచిట్స్, వెజల్స్, జైలం ఫైబర్స్, జైలం పారెన్కైమా. ఫ్లోయంలోకి వచ్చేసరికి సీవ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్, ఫ్లోయం ఫైబర్స్, ఫ్లోయం పారెన్కైమా. తర్వాత యానిమల్ టిష్యూస్. యానిమల్ టిష్యూస్లో రకాలు ఉన్నాయి, ఎపిథీలియల్, కనెక్టివ్, మస్కులర్, ఇంకా నర్వస్. సో ఎపిథీలియల్ అంటే మనకి స్కిన్ మీద ఆర్గాన్ యొక్క లైనింగ్స్ మీద ఉండేది ఎపిథీలియల్.
తర్వాత కనెక్టివ్ వచ్చి బోన్, కార్టిలేజ్, లిగమెంట్ ఇవన్నీ కూడా. మజిల్ వచ్చి మనకి, సో ఇవన్నీ ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూస్తాం. సో ఇప్పుడు సోఫార్ మనం ప్లాంట్ టిష్యూస్కి నేను ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో ఈ వీడియోలో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో ప్రతి పాయింట్ నేను నీట్ బేసిస్లోనే చెప్పాను సోఫార్. ఇంకా ఇంటర్మీడియట్ పబ్లిక్, ఇంకా నీట్ రెండు బేస్ చేసుకొని ఉంటుంది. సో మెయిన్గా వచ్చి ఏ టాపిక్ అయినా స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో సైంటిస్ట్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్, ఆ టర్మ్ ఎవరు ఇచ్చారు అనేది. సో దాని తర్వాత క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మెరిస్టమాటిక్, ఇంకా పర్మనెంట్ గురించి ఇంకా కొన్ని విషయాలు ఇంకా ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.